రెడ్డి క్రింద సారి అటెండ్ అయినప్పుడు అక్కడ వీడియో రికార్డింగ్ కావాలి వీడియో రికార్డింగ్ కావాలన్నారు వాళ్ళు వీడియోని రికార్డ్ చేశారు ఎదురుగుండా కంప్యూటర్ పెట్టే వాళ్ళు ల్యాప్టాప్ అదేంటో తెలిసే తెలియట్లేదు అంటూ చెప్పుకొచ్చారు అదే రికార్డింగ్ ఆ హార్డ్ డిస్క్నే నిన్న కోర్టుకి సమర్పించారు సిబిఐ అట్లాగే డాక్యుమెంట్లను కూడా మిగతా వాళ్ళ ఎవిడెన్స్లో అవి కూడా హార్డ్ డిస్క్లో పెట్టి ఇచ్చారు ఈ నేపథ్యంలో అరెస్ట్కి సంబంధించి కఠినమైన చర్యలు ఇప్పుడే వద్దు మేము దీని మీద తుది తీర్పు ఇచ్చేదాకంటూ తీర్పు రిజర్వ్ చేసి న్యాయస్థానం ఈలోపుగా ఇవాళ తను పార్లమెంటు సమావేశాల్లో నేను ఎంపీని కాబట్టి నేను అక్కడికి వెళ్లాల్సి ఉంది అని చెప్పి సిబిఐకి లేఖ రాశారు అవినాష్ రెడ్డి సిబిఐ ఎలాంటి రెస్పాండ్ కాలేదు కాబట్టి ఇవాళ విచారణకు హాజరు కావడానికి సిద్ధమని చెప్తూ ఉన్నారు అవినాష్ రెడ్డి మరి కోర్టు అదే సీబీఐ అయితే ఇవాళ అటెండ్ అవ్వమని నోటీసులు ఇవ్వలేదు ఆయన అటెండ్ అవుతారు మొన్న భాస్కర్ రెడ్డి కూడా నోటీసులు ఇవ్వలేదని నేను సీబీఐ చెప్పింది ఏం జరుగుతుందో చూడాలి